హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టాపిక్లో మనం రిజల్టెంట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు కపుల్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకే, కపుల్ మీన్స్ టూ ప్యారలల్ ఫోర్సెస్ దట్ హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ఆర్ సపరేటెడ్ బై పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి ఈజ్ కాల్డ్ కపుల్. ఓకే, కపుల్ అంటే ఏంటో నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తా. ఇదే డయాగ్రామ్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోర్స్ F1. ఓకే, ఇది ఫోర్స్ F1, ఇది ఫోర్స్ F2. ఓకే, ఇది ఫోర్స్ F2, ఇదేంటి ఫోర్స్ F1, ఇది ఫోర్స్ F2. ఇవి టూ ప్యారలల్ ఫోర్సెస్. టూ ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఒకదంతా ఒకటి ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, ఇవి టూ ప్యారలల్ ఫోర్సెస్, F1 F2 అనేవి టూ ప్యారలల్ ఫోర్సెస్. హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. ఏమన్నాడు, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. ఫోర్స్ F1కి 5 న్యూటన్ ఉంటే దీనికి ఫోర్స్ F2 కూడా 5 న్యూటనే ఉండాలి, అప్పుడే సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయంటాం. పోనీ ఫోర్స్ F1కి 10 ఉంటే దీనికి కూడా 10 ఉండాలి, అప్పుడు సేమ్ మ్యాగ్నిట్యూడ్. బట్ ఆపోజిట్ డైరెక్షన్, ఇవి ఎలా ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవ్వాలి. ఫోర్స్ F1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ యారో ఏదైతే ఉందో అది డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. F1 అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అయితే F2 అనేది యారో చూసారా ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యాయి అండ్ ఆర్ సపరేటెడ్ బై పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి. ఈ రెండు కూడా పర్టిక్యులర్ డిస్టెన్స్ డితో సపరేట్ అవ్వబడాలి. అటువంటి వాటిని మనం కపుల్ అంటాం. ఓకే, కపుల్ అంటే డెఫినేషన్ ఏంటి, టూ ప్యారలల్ ఫోర్సెస్ F1 అండ్ F2 హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అండ్ సపరేటెడ్ బై పర్టిక్యులర్ డిస్టెన్స్ డి అండ్ సపరేటెడ్ బై పర్టిక్యులర్ డిస్టెన్స్ డి ఈజ్ కాల్డ్ కపుల్ ఓకే, దీన్ని కపుల్ అంటాం. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మనం కపుల్ని చూద్దాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకోండి, యు ఆర్ డ్రైవింగ్ ఏ కార్. ఒక కార్ని మీరు డ్రైవ్ చేస్తున్నారు విత్ బోత్ హ్యాండ్స్ ఆన్ ది స్టీరింగ్ వీల్. అప్పుడు ఏమవుద్ది, రెండు హ్యాండ్స్ కూడా స్టీరింగ్ వీల్ మీద ఉంటాయి. చూసారా, ఇక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈ రెండు కూడా స్టీరింగ్ వీల్ మీద ఉన్నాయి అండ్ యు ఆర్ మేకింగ్ ఏ టర్న్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రైట్ టర్న్ తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారు, రైట్ టర్న్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ టైంలో ఏంటి, ఒక హ్యాండ్ విల్ పుష్అప్ ఆన్ ది వీల్. పుష్అప్, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో ఇలా పుష్అప్ చేస్తుంది స్టీరింగ్ వీల్ని, పుష్అప్ చేస్తుంది. వైల్ అదర్ హ్యాండ్ పుల్స్ డౌన్, ఈ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో పుల్స్ డౌన్ స్టీరింగ్ వీల్ని పుల్స్ డౌన్ చేస్తుంది, అంటే పుల్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక వీల్ పుష్ చేయడం, ఇంకో వీల్ పుల్ చేయడం వల్ల మనకి ఏంటంటే స్టీరింగ్ వీల్ అనేది రొటేట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫోర్స్ F1, లెఫ్ట్ హ్యాండ్ ద్వారా ఒక ఫోర్స్, రైట్ హ్యాండ్ ద్వారా ఒక ఫోర్స్, రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఈ రెండు కూడా ఎలాగున్నాయి, ఒకదాంతో ఒకటి ప్యారలల్గా ఉన్నాయి కానీ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. ఇది ఈ డైరెక్షన్లో యాక్ట్ అయితే ఇది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఈ రెండిట్ల మ్యాగ్నిట్యూడ్ కూడా సేమ్, ఇది 30 న్యూటన్ ఉంటే ఇది 30 న్యూటనే ఉంటుంది. ఈ రెండిట్లు సపరేటెడ్ బై పర్టికులర్ డిస్టెన్స్ డి. సో దీన్నే మనం కపుల్ అంటాం. ఇది కపుల్ ఎగ్జాంపుల్, కపుల్కి బెస్ట్ ఎగ్జాంపుల్. స్టీరింగ్ వీల్ అనేది కపుల్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సిన్స్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఇస్ 0, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజల్టెంట్ ఫోర్స్ అనేది 0 ఎందుకంటే రెండు కూడా ఆపోజిట్ ఫోర్సెస్. ఓకే, దీని 5 ఉంటే దీనికి 5 న్యూటనే ఉంటుంది. రిజల్టెంట్ అంటే ఈ రెండింటి బదిలో ఒక సింగిల్ ఫోర్స్ అనమాట. ఈ రెండు ఆపోజిట్ కాబట్టి 5, ఒకటి పాజిటివ్ అయితే ఇంకో నెగిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రిజల్టెంట్ అనేది జీరో. ఓకే, రిజల్టెంట్ అనేది 0 అనమాట. ద ఓన్లీ ఎఫెక్ట్ ఆఫ్ కపుల్ ఇస్ టు ప్రొడ్యూస్ ఏ రొటేషన్ ఆర్ టెండెన్సీ ఆఫ్ రొటేషన్ ఈజ్ స్పెసిఫైడ్ డైరెక్షన్. కపుల్ వల్ల మనకు ఓన్లీ ఏం ప్రొడ్యూస్ అవుద్ది అంటే రొటేషన్ మాత్రమే ప్రొడ్యూస్ అవుద్ది, లేదా రొటేషన్ అనేది ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్. స్పెసిఫైడ్ డైరెక్షన్ అంటే ఏం లేదు, మీ క్లాక్ వైజ్లోనైనా లేదా యాంటీ క్లాక్ వైజ్లో అయినా రొటేషన్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. ఓకే, దీన్ని మనం సింపుల్గా కపుల్ అంటాం. ఓకే, కపుల్ అంటే ఏంటి, టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ యాక్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్ రొటేషన్ మూమెంట్ ఈజ్ కాల్డ్ కపుల్. ఓకే, ద మూమెంట్ ప్రొడ్యూస్డ్ బై కపుల్ క్యాన్ బి కాల్డ్ యాజ్ కపుల్ మూమెంట్. కపుల్ ద్వారా ఏదైతే మూమెంట్ ప్రొడ్యూస్ అవుద్దో దాన్నే కపుల్ మూమెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ మనకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవన్నీ ఏంటి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కపుల్. కపుల్కి మనకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే, స్టీరింగ్ వీల్లో మనకి ఏం జరుగుతుంది, ఈ టూ ఫోర్సెస్, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫోర్స్, రైట్ హ్యాండ్ ఫోర్స్ కూడా ఒకదాంతో ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతాయి. ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ మ్యాగ్నిట్యూడ్తో 5 న్యూటన్తోనే యాక్ట్ అవుతాయి. ఈ రెండిట్ల వల్ల మనకి ఏంటంటే స్టీరింగ్ వీల్ అనేది రొటేట్ అవుద్ది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది కపుల్ ఇన్ రియల్ లైఫ్. ఓకే, నెక్స్ట్ బైసికల్ పెడల్స్. బైసికల్ పెడల్స్ చూస్తే మనం బైసికల్ పెడల్స్ని లెగ్స్తో మనం
తొక్కుతాం, తెలుగులో మాట్లాడుకుంటే తొక్కుతాం, తొక్కడం అంటాం, ట్రై చేయడం. ఓకే, అప్పుడు ఏంటంటే మనకు టూ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. ఒక ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఇక్కడ ఇంకో ఫోర్స్ అనేది యారో ఇండికేషన్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, అదే డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఇంకో ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, మీకు చూపిస్తా డయాగ్రామేటిక్ ఎలా యాక్ట్ అయితే ఇంకోటి ఎలా యాక్ట్ అవుతుంది. ఈ రెండు ఒకదాంతో ఒకటి ఆపోజిట్లో యాక్ట్ అవుతున్నాయి. ఈ రెండు కూడా మనకేంటి, ఒకదాంతో ఒకటి ఆపోజిట్లో యాక్ట్ అవుతున్నాయి. అండ్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ డి. ఈ రెండింటి వల్ల మనకి రొటేషన్ మూమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, రొటేషన్ ఎఫెక్ట్ అనేది. అందువల్ల వీటిని కపుల్కి బైసికిల్ పెడల్ అనేది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. టర్నింగ్ బైసికిల్ పెడల్స్ అనేది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కపుల్. ఓకే, నెక్స్ట్ టర్నింగ్ రొటేటింగ్. టర్నింగ్ అనకూడదు, రొటేటింగ్ ట్యాప్. రొటేటింగ్ ట్యాప్ చేస్తున్నప్పుడు కూడా మనకు టూ ఫోర్సెస్ ఇలా యాక్ట్ అవుతాయి ట్యాప్ మీద. ఒకటేమో ఫోర్స్ ఎఫ్, ఇలా టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఉంటుంది. ఈ రెండింటి వల్ల కూడా మనకి రొటేషన్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది. సో రొటేటింగ్ ట్యాప్ ఈజ్ గుడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది కపుల్ ఇన్ రియల్ లైఫ్. ఓకే, నెక్స్ట్ బాటిల్ క్యాప్ మనం రొటేట్ చేస్తాం, బాటిల్ మూత తీస్తాం తెలుగులో. బాటిల్ క్యాప్ రిమూవ్ చేసినప్పుడు ఏంటంటే మనకు చూస్తే, ఇక్కడ గమనిస్తే మీరు, ఒక ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అయితే ఇంకో ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుద్ది. రెండింటి మధ్య సమ్ డిస్టెన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ మ్యాగ్నిట్యూడ్తో యాక్ట్ అవ్వడం వల్ల మనకి బాటిల్ క్యాప్ అనేది ఈజీగా రొటేట్ చేస్తూ రిమూవ్ చేస్తాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ రియల్ లైఫ్ ఫర్ కపుల్. ఓకే, నెక్స్ట్ ఆర్మ్ ఆఫ్ కపుల్ అంటే ఏంటి? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ప్యారలల్ ఫోర్సెస్. ఓకే, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఏంటి? ఇదొక ఫోర్సు, ఇదో ఫోర్సు. ఈ రెండింటి మధ్య ఏదైతే డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో, డిస్టెన్స్ ఏ అని చూపించాడు చూడండి, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే ఆర్మ్ ఆఫ్ ది కపుల్ అంటాం. ఆర్మ్ ఆఫ్ ది కపుల్ అంటే ఏంటి? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఈక్వల్ ఫోర్సెస్ ఈజ్ కాల్డ్ ఆర్మ్ ఆఫ్ ది కపుల్. రెండు టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ మధ్య ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని ఆర్మ్ ఆఫ్ ది కపుల్ అంటాం. ఇక్కడ డిస్టెన్స్ని ఏతో ఇండికేట్ చేసాం చూసారా, ఏతో దాన్ని ఆర్మ్ ఆఫ్ ది కపుల్ అంటాం, ఆ డిస్టెన్స్ని ఆర్మ్ ఆఫ్ ది కపుల్ అంటాం. ఓకే, ఆ డిస్టెన్స్ని ఆర్మ్ ఆఫ్ ది కపుల్ అంటాం. మూమెంట్ ఆఫ్ ది కపుల్ ఈజ్ సింపుల్లీ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్, వన్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆఫ్ ది టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ప్యారలల్ ఫోర్సెస్ అండ్ ఆర్మ్ ఆఫ్ ది కపుల్. సింపుల్గా చెప్పాలంటే మూమెంట్ ఆఫ్ ది కపుల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ మూమెంట్ ఆఫ్ ది కపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూమెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఏంటి, మనకి ఫోర్స్ వచ్చేసి ఇది ఫోర్స్ ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్నే మూమెంట్ ఆఫ్ ది కపుల్ అంటాం. ఓకే, ఇప్పుడు దాని గురించి డీటెయిల్గా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రక్చరల్ మెంబర్, బ్లూ కలర్లో కనబడుతుంది కదా, అదొక స్ట్రక్చరల్ మెంబర్. ఓకే, దీని మీద టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్లో ఒకటి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఒకటి యాక్ట్ అవుతున్నాయి. ఈ రెండు ఒకదాంతో ఒకటి ఫోర్సెస్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? డి. ఆర్మ్ ఈజ్ ఈక్వల్ టు డి. ఆర్మ్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. ఈ రెండింటి ఫోర్సెస్ మధ్య డిస్టెన్స్ డి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ లొకేట్ చేస్తున్నా, ఇది పాయింట్ ఓ అనుకోండి. ఈ పాయింట్ ఓ దగ్గర మనం మూమెంట్స్ తీసుకోవాలి, అందుకు ఈ ఆర్మ్ని రెండు కింద డివైడ్ చేస్తున్నాం. ఇది సెంటర్ పాయింట్ అన్నమాట, ఈ ఓ అనేది మనకి ఏంటంటే సెంటర్ పాయింట్. సో డీని డీ బై టూ కింద డివైడ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాయింట్ సెంటర్ పాయింట్ దగ్గర తీసుకుంటున్నా. సెంటర్ పాయింట్ అంటే ఏంటి? ఓ దగ్గర నేను మూమెంట్ తీసుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తా? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్స్ ఇంటూ ఈ ఓ దగ్గర వరకే, ఈ ఓ వరకే డి బై టూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నాకు ఇలా యాక్ట్ అవుతుంది. ఈ ఓ పాయింట్తో కంపేర్ చేస్తే ఈ ఓకి నాకు క్లాక్ వైజ్లో ఉంది ఇది. సో పాజిటివ్ ఎఫ్ ఇంటూ డి బై టూ. సేమ్ నెక్స్ట్ ఓ దగ్గర తీసుకోవాలి ఈ ఫోర్స్. ఇప్పుడు ఈ ఫోర్స్ ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నాకు ఇది కూడా ఓతో కంపేర్ చేసుకుంటే క్లాక్ వైజ్లోనే ఉంది, కాబట్టి ఇది పాజిటివే. సో ప్లస్ ఎఫ్ ఇంటూ డి బై టూ, దీన్ని చూస్తే టూ ఎఫ్ డి బై టూ వచ్చింది. ఈ రెండింటిని కలిపితే టూ టూ క్యాన్సిల్. సో ఎఫ్ ఇంటూ డి ఈజ్ ద
ఫైనల్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ద మూమెంట్ ఆఫ్ ది కపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పాయింట్ మార్చాను, ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నా మూమెంట్. మూమెంట్ ఇక్కడ తీసుకుంటే నాకు ఇప్పుడు మూమెంట్ చూద్దాం, మూమెంట్ ఆఫ్ ది కపుల్ చూద్దాం. మూమెంట్ ఆఫ్ ది కపుల్ చూస్తే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఏంటి, ఈ డిస్టెన్స్ d/d + x. సో ఎఫ్ ఇంటూ d + x. ఎఫ్ ఎందుకు పాజిటివ్ అంటే ఎఫ్ అనేది మనకి ఈ ఓతో పోల్చితే క్లాక్ వైజ్ ఈ విధంగా ఉంది, క్లాక్ వైజ్గా ఉంది, సో పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫోర్స్ ఉంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఓ దగ్గర తీసుకుంటున్నాం ఫోర్స్ ఇంటూ పర్పన్, ఫోర్స్ వచ్చేసి ఎఫ్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్స్. కానీ ఇది చూస్తే మనకి ఓతో కంపేర్ చేస్తే ఇలా యాక్ట్ అవుతుంది, అంటే యాంటీ క్లాక్ వైజ్, సో నెగిటివ్. ఇప్పుడు ఈ రెండు చూస్తే ఎఫ్ ఇంటూ డి ఎఫ్డి ప్లస్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఎఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్, ఇక్కడ ఎఫ్ఎక్స్ క్యాన్సిల్ అయ్యి ఎఫ్డి అనేది ఉంటుందన్నమాట. అంటే మూమెంట్ ఆఫ్ ది కపుల్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్సే ఉంటుంది. దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఇట్ కెన్ బి సీన్ దట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కపుల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది రిఫరెన్స్ లొకేషన్. మీరు ఏ లొకేషన్ నుండి తీసుకున్నా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కపుల్ అనేది సేమ్ ఉంటుంది అని మనం ఈ పాయింట్ ద్వారా చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఎప్పుడు ఆల్వేస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఉంటుంది. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ కపుల్, కపుల్లో రెండు టైప్స్ ఉన్నాయి, ఒకటి క్లాక్ వైజ్ కపుల్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ కపుల్. ఈ కపుల్ హూస్ టెండెన్సీ టు రొటేట్ ద బాడీ ఆన్ విచ్ ఇట్ యాక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ క్లాక్ వైజ్ కపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాడీ అనమాట, ఇదేంటి, ఇది ఒక బాడీ. ఈ బాడీని టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి, ఈ ఫోర్స్ మరియు ఈ ఫోర్స్, ఈ రెండు ఫోర్సెస్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాయి, అప్పుడు దాన్ని క్లాక్ వైజ్ కపుల్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక బాడీ, ఈ బాడీని ఈ ఫోర్స్ రెండు కూడా ఈ డైరెక్షన్లో చూసారు, రెండు ఫోర్సెస్ డైరెక్షన్ కూడా ఇలాగ ఉంది ఈ డైరెక్షన్లో, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే ఆ కపుల్ని యాంటీ క్లాక్ వైజ్ కపుల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కపుల్, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ హ్యావింగ్ ద కపుల్ ఈజ్ జీరో. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ హ్యావింగ్ ద కపుల్ ఈజ్ జీరో. కపుల్ అంటే ఏంటి, మనకి టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఇది 5 న్యూటన్ అయితే ఇది 5 న్యూటనే. ఓకే, ఈ రెండింటి సమ్ ఇప్పుడు జీరో, ఎందుకంటే ఒకటి రెండింటి డైరెక్షన్ ఆపోజిట్ కాబట్టి పాజిటివ్ మైనస్ అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఇది 5 ఉంటే 5 ఉంటుంది కాబట్టి రెండింటిని సమ్ చేస్తే ఆల్వేస్ జీరో వస్తుంది, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి. నెక్స్ట్ ఈ కపుల్ క్యాన్, నెక్స్ట్ వచ్చేసి ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ది ఫోర్సెస్ కన్స్టిట్యూటింగ్ కపుల్ అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ ద సమ్ అండ్ ఈక్వల్ టు ది మూమెంట్ ఆఫ్ ది కపుల్. మీరు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది, సమ్ అంటే మూమెంట్ ఆఫ్ ది ఫోర్సెస్ని యాడ్ చేసుకుంటే అది ఆల్వేస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఈక్వల్ అవుద్ది, అందుకే నేను చూపించా. నెక్స్ట్ ఏ కపుల్ కాంట్ బి బ్యాలెన్స్డ్ బై సింగిల్ ఫోర్స్, ఒక కపుల్ అనేది సింగిల్ ఫోర్స్ ద్వారా బ్యాలెన్స్ చేయలేం, ఇట్ కెన్ బి బ్యాలెన్స్డ్ ఓన్లీ బై ఏ కపుల్ హౌ ఎవర్ ద ఆపోజిట్ సెన్స్. ఒక కపుల్ అనేది ఓన్లీ కపుల్ ద్వారా బ్యాలెన్స్ చేయగలం, సింగిల్ ఫోర్స్ ద్వారా అయితే బ్యాలెన్స్ చేయలేం. ఎనీ నెంబర్ ఆఫ్ కో ప్లానర్ కపుల్స్ కెన్ బి రెడ్యూస్డ్ టు సింగిల్ కపుల్. ఎనీ నెంబర్ ఆఫ్ కో ప్లానర్ కపుల్స్ అంటే ఒకే ప్లేన్లో ఉండాలి, ఒకే ప్లేన్లో ఉన్న కపుల్స్ని సింగిల్ కపుల్ కింద రెడ్యూస్ చేసుకోవచ్చు. హూజ్ మ్యాగ్నిట్యూడ్, ఏదైతే మనం సింగిల్ కపుల్ కింద రెడ్యూస్ చేసామో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ఆల్ కపుల్స్, ఆల్ కపుల్స్ యొక్క మూమెంట్స్కి ఈక్వల్గా రెడ్యూస్ చేసిన యొక్క కపుల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇది మనకి కపుల్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.